ఈ విధంగా ఎన్నో సమస్యలు జిల్లా వ్యాప్తంగా నాకు కంప్లైంట్స్ రోజు వస్తూనే ఉంటాయి. కొత్తగూడెం జిల్లాలో ఇవాళ రోజు ఈ కేసీఆర్ కిట్ అని చెప్పుకున్న ప్రభుత్వం అక్కడ ఎవరికి కిట్స్ అందలేదు. కళ్యాణ లక్ష్మి అని ఏదో కొత్త పేర్లు పెట్టుకుంటే హారతులు ఇస్తే అయ్యే పని కాదు. ఇది నేను మహిళా శిశువు సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు బంగారు తల్లి అని చెప్పి నేను పెట్టడం జరిగింది. దానికి రంగు రూపు దిద్ది వీళ్ళు ఇంకేదో పేరు పెట్టుకుంటే ఓకే, ఐ డోంట్ మైండ్. కానీ మీరు చేసింది ఏమిటి? అక్కడ అర్హతలకు రాకుండా రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. లోకల్ వాళ్ళకి డబ్బులు రావట్లేదు. అదేవిధంగా జిల్లాలో పంచిన ట్రాక్టర్లు మీరు గమనిస్తే ట్రాక్టర్లు ఇచ్చింది భూస్వాములకి, ఇంతకుముందు ట్రాక్టర్ ఉన్నోడికి. వాళ్ళు కేవలం పింక్ కండువా కట్టుకున్నోళ్ళకి మాత్రమే ట్రాక్టర్లు కేటాయించారనేది బహిరంగంగా నేను నింద వేస్తున్నాను. సాక్ష్యాధారాలతో మారుకున్నాయి. కాబట్టి మీరు రైతులకి సంక్షేమాన్ని చెప్పిన వాళ్ళు ఇదా మీ సంక్షేమం అనేది, సెల్ఫ్ హెల్ప్ ఇస్ బెస్ట్ హెల్ప్ అన్నట్టు మీ పార్టీ వాళ్ళకి మాత్రమే మీరు ఇచ్చుకుంటే అసలు రైతు సమస్య పరిష్కరణ ఎవరు చేస్తారు?